వేసవిలో వడదెబ్బ నివారణకు ఉపయోగపడే పత్యాహారం తయారీకి కావలసిన పదార్థాలు: పచ్చి మామిడికాయ గుజ్జు, చక్కెర, యాలకుల పొడి. కావలసిన పదార్థాలు చూసాం కదా, ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా, మనం ముందే చెప్పాం కదా పచ్చి మామిడికాయ గుజ్జు అని చెప్పి. పచ్చి మామిడికాయ గట్టిగా ఉన్నది తీసుకొచ్చి దాన్ని తురిమి కానీ లేకపోతే ఒక గుజ్జులా తయారు చేసుకుని కానీ, ఎలా మీకు కన్వీనియన్స్ని బట్టి, అంటే చెక్కు తీసేయాలి, పైన ఉండే తొక్క తీసేసి సన్నగా తురిమి కానీ లేకపోతే గుజ్జులాగా మీకు ముక్కలు చేసి మిక్సీలో వేసుకున్నా కూడా పర్వాలేదు, ఎలాగైనా కానీ గుజ్జు తయారు చేసుకోవాలి. అయితే మనం ఈ ప్రత్యాహారంలో మామిడికాయ ముక్కలు ఎందుకు వాడుకుంటున్నామంటే, మామిడికాయలు పుల్లగా ఉంటాయి కదా, పుల్లగా ఉన్నదే తీసుకోవాలి, తీపి వచ్చింది కాదు మనకి. ఈ పుల్లగా ఉండేటువంటి మామిడికాయ జీర్ణశక్తిని, ఆకలిని కూడా పెంపొందిస్తుంది. ఇందాక మనం చెప్పుకున్న ఎండాకాలంలో జీర్ణశక్తి ఆకలి తగ్గిపోతుంది అని చెప్పాను. సో ఆకలి జీర్ణశక్తి రెండు దీంతో పెరుగుతాయి. అలాగే ఈ మామిడికాయ ముక్కల్లో రకరకాల లవణాలు ఉంటాయి. ఈ లవణాలన్నీ కూడా ఎండాకాలంలో వచ్చేటువంటి డీహైడ్రేషన్ని తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. చక్కగా రిఫ్రెషింగ్గా ఉంటుంది అన్నమాట ఈ మామిడికాయ తీసుకున్నప్పుడు, మంచి ఉత్సాహం, ఉత్తేజము, హెల్దీ ఫీలింగ్ అంతా బాగా వస్తుంది. అందుకని ఈ పుల్ల మామిడికాయలు మనం ఇందులో వాడుకుంటున్నాం. సో ఈ మామిడికాయ గుజ్జుని ఒక కప్పు పరిమాణంలో తీసుకోవాలి. మీరు కొలత ప్రకారం తీసుకోండి, మేము మీకు చూపించడానికి సుమారుగా వేస్తాము. ఈ గుజ్జుని పక్కన పెట్టించుకుందామా. ఓకే, ఒక కప్పు మామిడికాయ గుజ్జు తీసుకుంటే దానికి 3 కప్పుల పరిమాణంలో చక్కెర, పొడైనా చేసుకుని ఉంచుకోవచ్చు లేకపోతే మామూలుగా చక్కెర అయినా తీసుకోవచ్చు, ఏ విధంగా అయినా పర్వాలేదు, 3 రెట్లుగా తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి పదార్థాలు రెండు రెడీగా ఉంచుకున్నాం. ఇక మరి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఇందులో ఆ కప్పు గుజ్జుని, దానికి 3 రెట్లుగా చక్కెరని వేసి కలిపేద్దాము. ఓకే, సుమారుగా 3 రెట్లు ఉండేలాగా వేసుకుందాం మనం దాన్ని. సరిపోతుంది, బాగా కలిపేసేయండి. ఇది అంటే మామిడికాయ గుజ్జులో ఉండే తడికి ఈ చక్కెర అంతా కలిసి నెమ్మదిగా కరుగుతుంది అది. ఓకే, చక్కెర అంతా కరిగే వరకు మనం కలుపుతూ ఉండాలి కాస్త. ఓకే, అంత బాగా కరిగిపోయిందమ్మా చక్కెర అంతాను. బాగా చక్కెర కరిగిపోయిందంటే కొంచెం పాకం పాకంలాగా అవుతూ ఉంటుంది. ఓకే, ఆ సమయంలో మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. 1 నిమిషం ఇది అయ్యేలోపు ఇంకా కొంచెం మనకి ఏలక్కాయల పొడి మిగిలింది కదా. అవును, ఏలక్కాయలు చక్కగా పొడి చేసి మనకి సుమారుగా ఎంత కావాలో ఒక మనం పెట్టుకున్నటువంటి కప్పు పరిమాణానికి మనకి ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. ఏలకుల పొడి 5-6 ఏలక్కాయలని ఒలిచి పొడి చేసేసుకుని ఏలకుల పొడి కూడా ఇందులో కలుపుకోవాలి. కొద్దిగా ఏలకుల పొడి కలిపేద్దామా. బాగా ఉడికిపోయింది, మనం స్టవ్ ఆపేద్దాము. ఎందుకంటే మనం ఇంకా స్టేజ్ దాటిపోయామంటే అది గట్టిగా అయిపోతూ ఉంటుంది ఇంకా. ఈ మిశ్రమాన్ని అంతా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం అంతా బౌల్లోకి తీసి పెట్టుకున్నామంటే మన పచ్చాహారం రెడీ అయిపోయినట్టే. ఓకే, నేను ఒక డ్రింక్ లా తయారు చేస్తారనుకున్నా. అవును, అవుతుంది, ఇప్పుడు డ్రింక్ లానే అవుతుంది. అయితే ఇది ఎలా వాడాలి చెప్పండి. ఇప్పుడు మనం చిక్కగా తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఇది మనం ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటాం. ఏం ప్రిజర్వేటివ్స్ అక్కర్లేదు, పుల్లగానే ఉంది, ఇందులో చక్కెర ఉంది కనుక వేరే ప్రిజర్వేటివ్స్ ఏమీ పెట్టక్కర్లేదు, సహజంగానే అది నిల్వ ఉంటుంది. దీన్ని సీసాల పోసి ఉంచేసుకోవాలి. ఉంచేసుకుని వాడుకోవడానికి ఎలాగంటే, ప్రతిసారి ఒక భాగం ఇప్పుడు మనం చేసుకున్నటువంటి పానీయము చిక్కటి పానీయాన్ని తీసుకుంటే దానికి
మూడు భాగాలు, అంటే ఒక పావు కప్పు ఈ మామిడికాయతో చేసుకున్నటువంటి పానీయాన్ని తీసుకుంటే అందులో మిగతా మూడు వంతులు నీళ్ళని కలుపుకొని తాగాలన్నమాట. అలా ఈ ఎండాకాలంలో ప్రతిరోజు ముఖ్యంగా బయటకు వెళ్ళేటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఒక గ్లాసు పరిమాణంలో ఈ పానీయాన్ని తాగుతూ ఉన్నట్టయితే కనుక ఈ ఎండాకాలంలో వడదెబ్బ బారిన పడకుండా ఉండడానికి ఈ తేలికగా తయారు చేసుకున్నటువంటి పథ్యాహారం ఒక మంచి ఔషధంలా ఉపయోగపడుతుంది.